హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి సీఎం జగన్ కు ఒక సవాల్ అనే విషయం చెప్పవచ్చు ఇన్ని రోజులు కూడా సీఎం జగన్ పరిపాలన మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు కానీ ఎన్నికలు జరగవు అనే భావనలో ఉన్న సీఎం జగన్ ఎన్నికల విషయంలో వైసీపీ నేతలను సిద్ధం చేయలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు వాస్తవానికి జగన్కు రాజ్యాంగం మీద అవగాహన చాలా తక్కువ ఆయన అనుకున్నదే జరగాలని పార్టీ అధినేతగా ఎలా అయితే వ్యవహరించారో ఇప్పుడు సీఎంగా కూడా అలాగే వ్యవహరించారు ఇప్పుడు అదే ఆయన కంటే కూడా పార్టీకి పెద్ద సమస్య అయింది అనే విషయం చెప్పాలి స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ జరగనివ్వరు అని భావించి ఎన్నికలను పూర్తిగా లైట్ తీసుకున్నారు చాలా మంది వైసీపీ నేతలు జగన్ మొండితనం తెలిసిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు అయితే కార్యకర్తలతో కూడా కనీసం మాట్లాడట్లేదు ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది వెళ్లింది జగన్ సర్కార్ అక్కడ తమకు అనుకూలంగా ఉండవచ్చు అని భావించారు అక్కడ కూడా షాక్ తగలడంతో వైసీపీ నేతలకు మైండ్ పనిచేయలేదు ఇప్పుడు ఇదే సమస్య అయింది ఆ సమస్య అంతా ఇంత కాదు అసలు నియోజకవర్గాల్లో చాలా మంది నేతలు కార్యకర్తలతో సంబంధాలు కూడా కోల్పోయారు ఇప్పుడు ఇదే పెను సమస్యగా మారింది ఎన్నికలు జరుగుతాయనే ధీమాలో ఉన్న టీడీపీ నేతలు ప్రజల్లోకి వేగంగా వెళ్లారు చంద్రబాబు ఆదేశాలను చాలా మంది నేతలు అమలు చేసి ఎన్నికల నిర్వహణ కోసం కార్యకర్తలను అన్ని విధాలుగా సిద్ధం చేశారు చంద్రబాబు నేతలకు ఎన్నికల విషయంలో స్పష్టత ఇచ్చేశారు ఇప్పుడు వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం బెదిరింపులకు దిగారు ఏకగ్రీవాలు చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యేలు నానా కష్టాలు పడుతున్నారు దీంతో ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది ఓటు వేసేవాళ్ళు కూడా ఈ చర్యలు చూసి ఓటు వేసే అవకాశం కూడా కనబడటం లేదు ఏకగ్రీవాలు చేయాలి అనే తపనలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నారు ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సంచలనమైంది ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడినా లేదు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ మొండితనం వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే కాదు పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టినా ఆశ్చర్యం లేదు అసలు వైసీపీ నేతలకు ఏకగ్రీవాలు చేయాలి అంటే రాజీ అనే ఒక మార్గం ఉంటుందనే విషయం కూడా తెలీదు బెదిరింపులతో రాజకీయం చేయాలని చూసి పార్టీని చాలా నియోజకవర్గాల్లో నిలువన ముంచేశారు తన మాట నెగ్గించుకోవాలనే తపనలో జగన్ ఉండటం జగన్ మెప్పు కోసం మేము పాటు పడాలి అనే తపనలో వైసీపీ నేతలు ఉండటం వైసీపీ పార్టీని చులకన చేసేసింది చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి